Slowly. Yes. ఈ మెంతలకి ఏడుస్తుందంటే పక్క గోల్డ్ పోయి ఉంటుంది. ఈ కేసు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే, ఒకవేళ 10 కేజీలు గోల్డ్ అయితే 2 కేజీలు నీకు 2 కేజీలు నాకు. అది చూసినావు ఎట్లుందో, విన్నదనుకో తొక్కేస్తుంది. గో బ్యాక్. మా ఆయనకి విషయం తెలిస్తే చంపేస్తాడండి. మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి. షూర్ మేడం, షూర్ షూర్. మీరేం టెన్షన్ పడకండి, మేమున్నాం కదా. మేడం మీరేం టెన్షన్ పడకండి, మీ వస్తువు అంటే మా వస్తువు కాదా, చెప్పండి. సరిపోయింది, ఇంకొచ్చినట్టే. అంటే మేమిద్దరం చాలా క్లోజ్గా కీన్గా అబ్జర్వ్ చేసి మిషన్ సాల్వ్ చేస్తాం మేడం, మీరేం టెన్షన్ పడకండి. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? మేడం మీరు చెప్పకండి, ఓకేనా? మాకు దొరికిన వ్యక్తి, మీరు అనుమానిస్తున్న వ్యక్తి ఒకడేనేమో టాలీ చేసుకొని చూడండి చాలు, మిగతాదంతా మేము చూసుకుంటాం. రేపే మేము మీ ఇంటికి వస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాం, దొంగ దొరుకుతాడు. ఓకే, థ్యాంక్ యూ. పేమెంట్ రేపు దొంగ దొరకని ఇచ్చేస్తాను. ఓకే ఓకే. ఇది నేనే సాల్వ్ చేయలేకపోతున్నానంటే ప్రపంచంలో ఉన్నాడు ఎవడు చేయలేడు. ఏం చేస్తున్నావురా? దీన్ని సర్కిల్గా ఎలా చేయాలని ట్రై చేస్తున్నాను. నేను నాకు ఇంత పెట్టుకున్నాను చూడు, నేను చెప్తాడు కొట్టుకోవాలి. ఐడియా, చాట్ 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 ఫాస్ట్. మజిలీ ఈ ఫైల్స్ ఒకటి ఫాస్ట్ 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 దొరికింది. రే నేను అడిగింది చాట్ రా, పేపర్ కాదు. మనకున్నే బడ్జెట్కి ఇదే ఎక్కువ. సరే తీ పెన్సిల్ పెన్సిల్ పెన్ ఆర్ పెన్సిల్ ఏదో ఒకటి. ఇది థర్మోమీటర్ రా రాజా, నేను అడుగుతుంది పెన్సిల్ రా. కమ్ లిజన్. సో ఆమె చెప్పింది హౌస్ వైఫ్ కాబట్టి ఇంట్లోకి వెళ్ళి బయటికి పోయే ఛాన్స్ లేదు. సో మనకి 4 పాసిబిలిటీస్. పాలోడు, వాచ్మెన్, పని మనిషి, పేపర్ బాయ్. పాలోడు ఆమె చెప్పినట్టు నైట్ అనుకొని పొద్దుగాల లేచి చూసేసరికి దొంగతనం అయిందని చెప్పింది. దాన్ని బట్టి దొంగతనం అయింది నైటే, పాలోడు వచ్చేది పొద్దురా. సో పాలోడు అయ్యే ఛాన్సే లేదు. పెద్ద పాయింట్. సో పాలోడు కాదు, నెక్స్ట్ పేపర్ బాయ్. పేపర్ బాయ్ అయ్యే ఛాన్సే లేదు, అంటే బయట నుంచే పేపర్ ఇస్తాడు. రైట్, ప్రాబబిలిటీ. అయినా అంత కరెక్ట్గా అయితే చెప్పినవరా వాడు ఇసిరేస్తాడని చెప్పి? అంటే అమ్మాయిని గోకడని నేను కూడా బయట నుంచి పేపర్ అలాగే ఇసిరేవాడిని. నువ్వు చెప్పిన పాయింట్ బట్టి పేపర్ బాయ్ కూడా అయి ఉండడు. నెక్స్ట్ పని మనిషి. ఇందాక వచ్చిన క్లయింట్ ఆమె టెన్షన్ బట్టి చూస్తే అయితే ఈజీగా 10 కేజీ గోల్డ్ పోయి ఉంటుంది. ఎస్ యూఆర్ రైట్. 10 కేజీలు బంగారం చీరలో పట్టుకెళ్ళడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. అండ్ పాయింట్ టు బి నోటెడ్, వ్యాలిడ్. పని మనిషి కూడా కాదు. మిగిలింది రేపైనా జత బట్టలు కొనుక్కోవచ్చు. గాట్ హిమ్. సరే